ఈరోజు అల్లంపూర్ చౌరస్తాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మనోపట్ సర్పంచ్ హైమావతి దామోదర్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ పైల్వాన్ మరియు మండల కోఆప్షన్ మెంబర్ అజీం మరియు 14 మంది వార్డ్ మెంబర్లు సహా 200 మంది పైన ఈ రోజు అల్లంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహాం గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే విఎం అబ్రహాం మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. మరియు నగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి రాములు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో యువ నాయకులు కిషోర్ మనోపాట్ మండల అధ్యక్షుడు రోషన్న, మొహమ్మద్ ఖలీల్, జగ్గుల వెంకన్న, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరినీ పార్టీలోకి తీసుకుంటున్నామంటే మనం ఒకటే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, మన అల్లంపూరు నియోజకవర్గం చాలా వెనుకబడిపోయింది, అన్నిట్లలో వెనుకబడిపోయింది. ఆర్థికంగా గాని, సామాజికంగా గాని, విద్యాపరంగా గాని, రవాణా సౌకర్యం గాని అన్నిట్లలో వెనుకబడిపోయింది. మనం అందరం కలిసి కట్టుగా మన అల్లంపూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో మనం అందరం కలిసిపోతున్నందుకు, మరి మీరు మీ పార్టీలో చేరుతున్నందుకు మనం మీకందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.